గంభీరావుపేట మండలం లింగనపేట మండల అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నిర్వహించారు. మండల అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా సురేష్, ఉపాధ్యక్షులు పండుగ దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ తాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కార్యదర్శులు గంగి సునీల్, కొత్తపల్లి బలరాజు, సభ్యులు స్వామి, అంబటి ఎల్లయ్య, అంబటి దానియాలు, దమ్మనిపేట దేవయ్య గారిని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోదరుడు సురేష్ గారికి, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడుగా మన మొహమ్మద్ తాజ్ గారిని, ప్రధాన కార్యదర్శిగా సీనన్న గారికి, అదేవిధంగా రోజుల నుంచి యువకుడు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతి గురించి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎదుగుదల గురించి చాలా రోజుల నుంచి ఆయన కష్టపడ్డారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈరోజు ఆయనకి మన గ్రామ శాఖ అధ్యక్షుడిగా చేయడం నియమించడం జరిగింది. ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఎదుగుదలకు కృషి చేస్తారని సురేష్ గారి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా వారు కృషి చేస్తారని, ఈ ఏదైతే ప్రజా వ్యతిరేక విధంగా అవమానించినటువంటి ప్రభుత్వాలను ఎండగట్టే రీతిలో ముందుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, నాకంటే చిన్నవాడు కాబట్టి మనస్ఫూర్తిగా వారికి ఆశీర్వదిస్తూ, రానున్న రోజుల పట మరిన్ని పదవులతోటి అలంకరింపబడాలని మనసుగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పినటువంటి లింగనపేట కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ తెసలు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ నాగుల సత్యనారాయణ గౌడ్ జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మరియు గంభీరావుపేట మండల అధ్యక్షులు అమీర్ గారి ఆధ్వర్యంలో మరియు లింగనపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నన్ను ఈరోజు లింగనపేట ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడి ఆ సమస్యను కొట్లాడి పరిష్కరించి వాళ్లకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను. సురేష్ గారు అని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా లింగనపేట కార్యవర్గానికి నా ధన్యవాదాలు.